క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభోదయం నుండి ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ ఉన్నాను. అలా మారాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని హృదయంలో కలిగి ఉండడం వల్ల మన జీవితం అంతా ఆనందభరితం కాగలదు కదా. ఈరోజు ధ్యానాంశం కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు 4:12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. దావీదు యొక్క వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి. ఇందువల్లనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము, మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము. యెష్షయి కుమారుడిగా ఉన్న దావీదు లోకారంభము నుండి ఎవ్వరూ రాయలేనని గొప్ప కీర్తనలు రాయగలిగాడు. అలా రాయగలిగాడంటే ఆయన యోగ్యత ఏమిటి? ఆయన జ్ఞానమా, విద్యార్హత, తలాంతుల కానే కాదు. దుష్టులు చెలరేగినందువల్లే దేవుని సహాయం కోసం ఆయన అర్జించాడు. దేవుని విశ్వాసితను గురించిన ఆశ ఆయన విమోచించిన తర్వాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతిపాటగా పరిమళించింది. ప్రతి విచారము దావీది వీణిలో మరొక తీగే, ప్రతి విడుదల మరొక పాటకి ప్రాణం. బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తన కూడా మనకి దొరికి ఉండేది కాదు. కావున దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకి ఉండి ఉండకపోతే ఎంత నష్టం కలిగేది మనకు. దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్త ప్రకారం బాధలు అనుభవించడం, ఆయన తెలుసుకోవడం, ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే, ఆయన కుమారుని పోలికలోకి మారడమే. కాబట్టి నీ అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరా పడకు. వాటితో పాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు, నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది. పౌలుని దేవుడు నమ్మకమైన వారుగా ఎంచాడు, కాబట్టే తన పరిచర్యకు నియమించాడని 1 తిమోతి 1:12 మనం చూస్తూ ఉన్నాం. కావున మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ, ఎదుర్కొనే ప్రతి శోధన ప్రభువుకి మనల్ని మరింత సమీపంగా చేసి ప్రతి విధమైన సుడిగాలి, పెనుగాలి, ప్రతి విధమైనటువంటి గందరగోళం, తుఫాను మన జీవితాల్లో దేవుని సన్నిధిలో దివ్యానుభూతులను కలగజేసి అద్భుతమైనటువంటి స్తుతి మధురమలను మనలో రేకెత్తించి స్తుతి గానాలతో మన హృదయాన్ని నింపి క్రొత్త క్రొత్త భావాలు, క్రొత్త క్రొత్త ఆలోచనలు, క్రొత్త క్రొత్త పదాలు మన నోట పలికింపచేసి స్తుతిగానాలుగా, స్తుతి గీతాలుగా, నూతన గీతాలుగా మన నోట నుంచి ఉద్భవించడానికి కారణమవుతాయనే సంగతిని గ్రహించి అట్టి అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు ఎక్కడా కృంగిపోక విశ్వాసమునందు మరింత వర్ధిల్లుతూ దేవుని నామాన్ని ప్రస్తుతి చేసి ఒక క్రొత్త గానాలాపన మన నోటి వెంట రావటానికి దేవుడా పరిస్థితిని మార్చుకునేలాగా మన దృక్పథాన్ని కూడా మార్చుకుందామా? అందుకొరకు పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుందామా? దయగల మా తండ్రి, ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నీ ప్రజల జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించండి. వారు ఎదుర్కొనుచున్నటువంటి ప్రతికూలతల మధ్యలో, శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో నూతన గీతాలతో, నూతన భావాలతో, నూతన ఆలోచనలతో, నూతన పదాలతో వారి మనస్సును నింపి నూతన స్వర మధురిమెలు పలికించగలిగేటటువంటి మధురమైనటువంటి స్తుతిగానాలు వారికి అనుగ్రహించమని, అట్టి నీ యొక్క ఆత్మ నడిపింపును వారికి మెండుగా దయచేయమని
యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.